कृष्णेनामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। గోష్టి వారికి అందరికీ సాదరంగా స్వాగతాన్ని తెలియచేస్తున్నాను. మన ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో ఇవాళ ప్రత్యక్షంగా శ్రీకృష్ణ దర్శనం కూడా మనం చేస్తున్నాం. ఒక ఐడిలో నాకు కనిపిస్తోంది శ్రీకృష్ణమూర్తి, అక్కడే రామచంద్రుడు కూడా, ఇద్దరు వేరుకారు అన్నట్లుగా ఇద్దరిని చక్కగా మన కనుల ఎదుట నిలిపి ఉంచినటువంటి వారిని మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ మనం ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆశపడుతున్నాం, దానికోసం తగినటువంటి ఏర్పాట్లని చేసుకుని ఉన్నాం. మీరందరూ కూడా నా సూచనని పాటించి ముందుగానే అన్వయించి సిద్ధంగా ఉన్నందుకు ముందుగా మీకు అభినందనలని తెలియచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమం మనకి తెలిసినది, ముందుగా మన గోష్ఠిలో భద్రాచలం సీతారామచంద్రస్వామి సన్నిధిలో స్థానాచార్యులుగా సేవలు అందిస్తూ ఉండేటటువంటి మనకి ఆత్మీయులైనటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి శ్రీ ఉవే శ్రీమాన్ స్థలసాయి స్వామివారు మన గోష్ఠిలో ఒకటి రెండు నిమిషాలలో అన్వయిస్తారు. వారి ద్వారా మనం ఇన్ని రోజుల నుంచి చేసుకుంటూ ఉండేటటువంటి ఈ గోపాల వింశతి స్తోత్ర అర్థానుసంధానాన్ని పరిపూర్ణం చేసుకుంటాం. అలాగే గోపాలునికి ఇష్టమైనటువంటి వేణువాదనాన్ని సమర్పించబోతున్నాం. మనలో అలాంటి సమర్థులు లేకపోయినా, ఉన్నా లేక జగ్గుతున్నా, మన గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి సీతాదేవి గారి సోదరులు ఆ రకమైనటువంటి సేవని అందించటానికి సంసిద్ధంగా ఇవాళ మన గోష్ఠిలో అన్వయించబోతున్నారు. చాలా విలక్షణమైన విశేషమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవాన్ని మనం ఇవాళ చేసుకోబోతున్నాం. అందరూ కూడా చాలా క్రమబద్ధంగా చక్కటి శ్రద్ధతో ఆదరంతో ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ముందుగా గోష్ఠి వారికి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎన్నో రకాలైనటువంటి ధ్వనులని మనం విన్నాం గోపాల వింశతిలో. ఆ ధ్వనులు గోపికల యొక్క కంకణధ్వని, శ్రీకృష్ణుని యొక్క వేణునాదము, ఇవే ప్రధానంగా మనం ఇవాళ ఆస్వాదించబోతున్నాం. ఆ గోపికల యొక్క కంకణధ్వని అంటే గోపాలాచార్య స్వామి వారి తిరునక్షేత్ర సందర్భంగా మనం చెప్పుకున్నాం కదా, పరమ భాగవతోత్తములు ఆకారత్రయ సంపన్నులు అయినటువంటి వారి యొక్క అనుకూలమైనటువంటి ప్రేమతో కూడినటువంటి మాటలే ఆ వలయధ్వని అని అనుకుందాం. అలాంటి భాగవతోత్తములతో ఇవాళ మనం మన కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి సదవకాశం మనకి కలిగినందుకు, అలాంటి సదవకాశాన్ని మనకి అందించినటువంటి ఆచార్యుల పాదారవింద సన్నిధిని ఇవాళ మనం ముందుగా దాసోహ సమర్పణం చేసుకుందాం. పెద్దలు అన్వయించారేమో అనేది మంజుల గమనిస్తూ ఉంటారు. వారు అన్వయించగానే మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మళ్ళీ మనం ఇంకొక అనుసంధానం ఏదైనా ప్రారంభం చేస్తే సమయం మనకి తగ్గిపోతుంది. కనుక ఇవాళ ప్రధానంగా మనం పెద్దల యొక్క మాటలని, వారి యొక్క మంగళాశాసనాన్ని అందుకోవటానికే కేటాయించుకుందాం. మన మాటలని మనం తగ్గించుకుందాం. మనం రోజు కలుస్తాం, హాయిగా మళ్ళీ భగవంతుని యొక్క వైభవాన్ని గురించి అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. అలాగా ఇవాళ పెద్దల యొక్క మాటలకి మనం ప్రాధాన్యాన్ని ఇద్దాం. వారిని మనం ప్రార్థించుకుందాం, వారి మంగళాశాసనాన్ని, ముఖ్యంగా వారి యొక్క అద్భుతమైనటువంటి సంకీర్తన, శ్రీకృష్ణ సంకీర్తనాన్ని కూడా ఇవాళ మనం ఆస్వాదించబోతున్నాం. అందరం కూడా వారి కోసం ఎదురు చూస్తూ వేచి ఉందాం. నాకైతే ఐడి కనపడడం లేదు. జై శ్రీమన్నారాయణ. ఏ ఐడితో ఉన్నారు వారు?
ఫణికందాల ఆడి అని కనిపించింది పాణి స్వామి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి దేవర వారిని సాదరంగా ఆహ్వానిస్తూ సాష్టాంగ దాసోహాలు సమర్పించుకుంటున్నాం. మా ప్రార్థనని మన్నించి ఈనాడు ప్రత్యక్షంగా గోష్ఠిలో అన్వయిస్తూ గోపాల వింశతి స్తోత్రానుసంధానాన్ని పరిపూర్ణం చేయటానికి ఆమోదించినటువంటి మీ సహృదయానికి మేమందరం ముందుగానే కృతజ్ఞతలని తెలియచేస్తున్నాను చేస్తున్నాం. కొత్తవారు కాదు మనకి స్థలసాయి స్వామి వారు. మనకి అదృష్టం ఏమిటి అంటే ఈ రకంగా ఆన్లైన్లో మన గోష్ఠిలో అన్వయించటం ఇది మూడవ పర్యాయం. ప్రత్యక్షంగా అన్వయించి మన చేత ఆచార్య తిరునక్షత్రాన్ని నిర్వహింపచేసి తమ యొక్క శ్రీ సూక్తులను అందించి మంగళాశాసనం చేయడం కూడా కలుపుకుంటే ఇది నాలుగవసారి. తిరుపతిలో వారిని మీరందరూ సేవించారు, ప్రత్యక్షంగా అన్వయించారు అంటే మన గోష్ఠిలో సేవించారు అని. వారిని సేవించని వారు ఎవరు లేరు. భద్రాద్రి రాముడు ఎలాగా మీరు సేవిస్తారో అలాగే వారిని కూడా ఆ సేవలో భాగంగానే వారిని కూడా సేవించుకుంటూ ఉంటాం మనం అందరం కూడా. వారు మనకి మొదట గద్యత్రయాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో శరణాగతి గద్యం పరిపూర్ణం చేసుకుని శ్రీరంగ గద్యాన్ని ప్రారంభం చేసుకునేటటువంటి అవసరంలో మురళీకృష్ణమాచార్య స్వామి వారు స్థలసాయి స్వామి వారు ఇద్దరిని ప్రార్థిస్తే ఒకరు శరణాగతి గద్యాన్ని పూర్తి చేశారు, మన స్థలసాయి స్వామి వారు శ్రీరంగ గద్యాన్ని ప్రారంభం చేశారు. అది మొదటిసారి మనం గోష్ఠిగా ఏర్పడిన తర్వాత వారు అన్వయించటం ఈ గోష్ఠిలో. తర్వాత మళ్ళీ మణవాళ మామునుల తిరునక్షత్ర సందర్భంగా వారి వైభవాన్ని మనకు అనుగ్రహించమని వారిని మనం ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు కూడా వారు మన మాటని మన్నించి మనకి దివ్య శ్రీ సూక్తులని అందించి మంగళాశాసనం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా విశేషం ఏమిటి అంటే ఆ రెండు పర్యాయాలు వారి స్వస్థానంలో ఉన్నారు. పునమయిలే అన్నట్లుగా ఎక్కడ స్థానంలో ఏ స్థానంలో ఉండాలో అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారు స్వామి విభవరూపుడై దిగి వచ్చినట్లుగా మా ఊరు వచ్చారు. మీరు అలా మాట్లాడడానికి అర్హత లేదు అంటే నేనేం చేయలేను, కానీ అది మా ఊరే, మా విజయనగరమే. మాకు అన్ని రకాలుగానూ మమ్మల్ని వృద్ధి చేసిన, ముఖ్యంగా మా తండ్రి గారితో కలిసి మేము ఆనందంగా తల్లిదండ్రులతో గడిపినటువంటి స్థలం అది. అంచేత ఇవాళ నేను అక్కడ ఉండి వారిని ఆదరించి వారిని ప్రార్థించేటటువంటి అవకాశం లేకపోయినా ఈ రకంగా వారితో కలిసి గడిపేటటువంటి ఒక సదవకాశం లభించినందుకు చాలా ఆనందపడుతున్నాను. ప్రస్తుతం విజయనగరంలో వేయించేసి ఉన్నారు. విజయనగరంలో వేయించేసి ఉండడం ఒక ఎత్తు అయితే విజయనగరంలో ఉన్నటువంటి మా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసి అక్కడ మా సోదరుని ఇంట వేయించేసి ఉండి మనని అనుగ్రహిస్తున్నారు. చేతి ఇది ఆత్మీయమైనటువంటి ఒక సమ్మేళనంగా నాకైతే చాలా ఆనందం కలుగుతోంది. ఇలాంటి సదవకాశాన్ని మనకు అందించినటువంటి వారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ స్వామి గోష్ఠి వారందరూ చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా ప్రార్థన, ఇవాళ మా కార్యక్రమం ఒక్కసారి విన్నపం చేస్తాను. గోపాల వింశతి తిరుక్కార్తి సందర్భంగా స్తోత్ర అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకున్నాం. దాని వ్యాఖ్యాన గ్రంథాలని కూడా శ్రీనివాస రామానుజం గారి ఆంధ్ర వ్యాఖ్యాన గ్రంథాలని మళ్ళీ పునర్ముద్రణ చేయించుకున్నాం. అదృష్టవశాత్తు దేవరవారు గోపాల వింశతి గ్రంథాన్ని వరంగల్లో ఆవిష్కరించటం కూడా ఒక కాకతాళీయంగా జరిగినటువంటి ఒక లాభం. మళ్ళీ ఇప్పుడు ఆ గ్రంథం అర్థానుసంధానం పరిపూర్ణమైంది. ఈ సందర్భంగా దేవరవారు ఆఖరి శ్లోకాన్ని గోష్ఠి వారి చేత అనిపించాలి. ఒకసారి లాంఛనంగా శ్రీకృష్ణ నామ సంకీర్తనాన్ని చెయ్యాలి. మీ మధుర భాషణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. మీ గాన మాధురిని ఇవాళ ప్రధానంగా ఆస్వాదించాలి అని ఆశపడుతున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి సీతాదేవి గారు పెద్దలు, వారి సోదరులు ఇద్దరు, వారి అన్నగారు వారి తమ్ముడు గారు, ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు ఒకరు బొంబేలో ఉంటున్నారు. వారు అక్కడి నుంచే మన గోష్ఠిలో ఇవాళ అన్వయించబోతున్నారు. వేణువాదనం చేసి స్వామికి ఆ సేవని సమర్పించటం కోసం మా ప్రార్థనని వారు మన్నించి ఉన్నారు. ఆ కార్యక్రమంతో గోపాల వింశతి అర్థానుసంధానాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అని గోష్ఠి వారు ఆశపడుతున్నారు.
ముందుగా దేవరవారి శ్రీ సూక్తులు, మంగళాశాసనం, గోపాల వింశతి పూర్తి, శ్రీకృష్ణనామ సంకీర్తనం మాకు అందించవలసినదిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒక విన్నపం చేసుకోవాలేమో స్థలసాయి స్వామి వారు, విహాయ కోదండ శరవు ముహూర్తం అని ఆ రామచంద్రస్వామిని ప్రార్థన చేసుకుని, నువ్వు ఇప్పుడు పూర్తిగా అసలు మొన్న అయోధ్య కార్యక్రమం దగ్గర నుంచి అంతా రామమయంగా సాగింది, కానీ వారికి ఎప్పుడూ రామమయమే, సర్వము రామమయంగా, వారి జీవితమే రామమ సేవామయంగా సాగుతూ ఉంది. మళ్ళీ విజయనగరంలో వేయించేసి ఉన్న ఈ సమయంలో కూడా అది రామమయంగానే ఉంది. మహాసామ్రాజ్య పట్టాభిషేక సందర్భంలో రామాయణ ప్రవచనం కోసం వేయించేసి ఉన్నారు వారు, కానీ ఈ గంట సేపు మాత్రం వారు ఒక ప్రార్థన చేసుకుంటారు. లీలాసుకులు తర్వాత నీకు నమస్కారం పడతానులే అంటారు. సీతాపతే త్వం ప్రణమామి పశ్చాత్, నిన్నే వదిలేయటం లేదు కానీ ఒక్క క్షణం ఆ రూపం మార్చుకో అంటారు. ఆ నెమలి పింఛాన్ని ధరించు, చేతిలో వేణువు పట్టుకో, నాకు చాలా అలా ఉంటేనే చూడాలనుంది అనే ప్రార్థన వారు చేసుకున్నారు అనుకుంటాను, చేసుకుంటారు. చేసుకొని ఇవాళ మనకి ఆ శ్రీకృష్ణ వైభవాన్ని అందిస్తారు అని వారిని అందజేయవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాంతాన్ శ్రీమన్నారాయణాత్మనః. సద్గ్రంథాధ్యయన గోష్ఠి, ఈ గోష్ఠి ద్వారా విదుషీమణి శ్రీమతి జానకమ్మ గారు గత కొన్ని సంవత్సరాలుగా గద్యత్రయం, ఇంకా కొన్ని ప్రబంధాలు కూడా, ప్రబంధ వ్యాఖ్యానాలు కూడా చెప్పినట్టుగా తెలుసు నాకు. ఇలాగా ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠి ద్వారా ముఖ్యంగా మన సంప్రదాయాన్ని ఈ గోష్ఠిలో ఉండేటువంటి వారికి, అందజేస్తున్నటువంటి వారికి ముందుగా ప్రణామాలు చేస్తూ, మహామహోపాధ్యాయులు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి సతీమణి సీతమ్మ గారు కనిపిస్తున్నారు ఇక్కడ ఎదురుగా, వారికి సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడూ అమ్మగారిని, సీతమ్మ గారిని, వారిని సేవించడానికి వెళ్ళినా జానకమ్మ గారి గోష్ఠి గురించి వారు చాలా ఆనందంగా చెప్తారు. ముఖ్యంగా అటువంటి పెద్దలు, వారికి వారి గురించి చెప్పాలి అంటే, రఘునాథాచార్య స్వామి వారు ఎలాగైతే మహావిద్వాంసులుగా మనం అంతా గుర్తిస్తున్నామో, ప్రబంధం అంతా కూడా వారికి కంఠోపాఠంగా వచ్చి చాలా మందికి వారు ప్రబంధాన్ని, దివ్య ప్రబంధాన్ని సంతలు చెప్పి చాలా మందిని తయారు చేశారు కూడా వారు. అటువంటి వారు పెద్దలు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులుగా ఉండి ఈ గోష్ఠిలో జానకమ్మ గారికి వారు కూడా గొప్ప మంగళాశాసనాలను అందిస్తూ ఉన్నారు. ఈ గోష్ఠిలో వారు కూడా కనిపిస్తూ ఉండడం వల్ల వారికి కూడా సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ, ఈ మధ్యకాలంలో వరంగల్కి వెళ్ళి అక్కడ ఒక తిరుప్పావై ధనుర్మాస ప్రవచన సందర్భంగా వెళ్ళిన సందర్భంలో ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠి ద్వారా వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి ఈ గోపాల వింశతి అనేటువంటి గ్రంథాన్ని టిపి శ్రీనివాస రామానుజన్ గారు, రామచంద్రాచార్య స్వామి వారి కుమారులైనటువంటి వారు, దీనికి తెలుగులో చక్కని టీకా వ్యాఖ్యానాలు చేశారు. విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాలు, టీకా కూడా అందజేసినటువంటి పుస్తకం ఇది. ఇంతకుముందు ఇది ముద్రింపబడింది, తిరిగి దాన్ని ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠి ద్వారా మరలా ముద్రించుకోవాలి అని అనుకొని, ఈ గోష్ఠిలో ఒకరుగా ఉన్నటువంటి శ్రీమతి రాధిక గారు, వారి తండ్రి గారి యొక్క స్మరణగా ఇక్కడ ఆ గ్రంథాన్ని ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అని అనుకున్నారు. యాదృచ్ఛికంగా అక్కడ ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఆ ప్రవచన కార్యక్రమంలోనే ఇది ముందుగా ఆవిష్కరించుకోవాలి అని అనుకోవడం, అక్కడ ఆ విధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా
వేదాంత దేశకుల వైభవం గోపాల వింశతి వారి యొక్క స్తోత్రాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా అక్కడ ప్రస్తావించి ముందుగా అది అయిన తర్వాత మిగతా ప్రవచనం చేయడం జరిగింది. అయితే అది వేరే కార్యక్రమం అవడం, ఆ కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ జరగడం వల్ల పరిపూర్ణంగా ఈ గ్రంథం గురించే మాట్లాడేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరింపజేసుకోవడానికి కారణభూతులైనటువంటి అంటే ఈ గ్రంథాన్ని ముద్రించినటువంటి వారి యొక్క మాటలు ఎక్కువగా అక్కడ చెప్పేటువంటి అవకాశం కానీ ఇవన్నీ కూడా అక్కడ తగ్గినాయి. అయితే ఇక్కడ ఈ సందర్భంగా మనం అది పరిపూర్ణం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి జానకమ్మ గారు ఈరోజు ఇక్కడ కలుగజేశారు. పూర్తిగా ఇది ఈ అనధ్యయనాలు ప్రారంభించిన దగ్గర నుంచి అనుకుంటాను కదా, అంతేనా అనధ్యయనాలు మనకి దివ్య ప్రబంధ అనధ్యయనం ప్రారంభించినప్పుడు దగ్గర నుంచి గోపాల వింశతి మీద ప్రవచనం సాగుతూ ఉన్నది ఇక్కడ సద్గ్రంథాధ్యయన గోష్ఠిలో. దాంట్లో ఇప్పుడు మనకి చిట్ట చివరిది అంటే 20వ శ్లోకం అండి, అంతేనా? 20వ వాసో హృత్వా దినకర అదే అర్థం నిన్న అనుసంధానం చేసుకున్నావు పెద్దల ద్వారా, ఒకసారి ఉపదేశాత్మకంగా దాన్ని పొందాలి. అది తర్వాత చివరి శ్లోకం ఇత్యనన్య మనసా నిర్మితాం వెంకటేశ గదన అది అది కేవలం అది ఫలశ్రుతి ఉండేటువంటి శ్లోకం అది. అంటే చిట్ట చివరి శ్లోకం అంటే 20వ శ్లోకం అదే. ఈ గోపాల వింశతి అనేటువంటి ఈ ప్రబంధ ప్రారంభంలోనే వింశతి అంటే 20 శ్లోకాలు కలిగింది కనుక 20వ శ్లోకమే చిట్ట చివరి శ్లోకం. వేదాంత దేశకుల యొక్క రచనలన్నీ మంత్రాత్మకములు అనే దాదాపుగా పెద్దలందరూ కూడా సంభావిస్తారు. చాలా మందికి అన్ని స్తోత్రాలు తెలియకపోయినా మతాంతరులుగా సంప్రదాయేతరులుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా అందరికీ తెలిసినటువంటిది హయగ్రీవ స్తోత్రం. ఈ హయగ్రీవ స్తోత్రం తెలియనటువంటి వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. ఏమాత్రం కొంచెం సంప్రదాయంని కాదు వైదికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, అది ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళైనా జ్ఞానానందమయం దేవన్ నిర్మల స్ఫటికాకృతం అనేటువంటి శ్లోకం తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కనుక మిగతా 32 శ్లోకాల సంగతి ఎలా ఉన్నా హయగ్రీవ స్తోత్రం అనేటువంటి ఒకటి ఉన్నదని, దాన్ని రచించినటువంటి వారు వేదాంత దేశకులని దాదాపుగా సంప్రదాయేతరులైనటువంటి వాళ్ళకు కూడా తెలుసు. ప్రధానంగా వేదాంత దేశకుల విషయంలో అందరి యొక్క అభిప్రాయం వారు విశిష్టాద్వైత సిద్ధాంత నిర్ధారణ సార్వభౌములు అని. భగవద్ రామానుజుల తరువాత విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఒక వజ్ర కవచం వంటి గొప్ప కవచాన్ని తయారు చేసినటువంటి మహనీయుడు, ఆ సంప్రదాయం మీద ఈగ దోమ లాంటివి కూడా వాలకుండా ఉండే విధంగా ఒక గొప్ప కవచాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప విద్వాంసులు వేదాంత దేశకుల వారు. వారికి కవితార్కిక సింహులు అని పేరు. కవి తార్కికులు, కవిత్వం అనేటువంటిది ఒక మార్గం, తర్కం అనేటువంటిది ఒక మార్గం. నిజానికి కవిత్వం వచ్చినటువంటి వాళ్ళకి తర్కం వచ్చేటువంటి అవకాశం లేదు, తర్కం చదువుకునేటువంటి వాళ్ళకి కవిత్వం వచ్చేటువంటి అవకాశం తక్కువ. అంటే ఎందుకు అలా చెప్తున్నామంటే ఒకవేళ వాళ్ళు కవిత్వం రచించినా తార్కికులైనటువంటి వాళ్ళ యొక్క కవిత్వం అది శుష్కంగానే ఉంటుంది అంటారు చాలా మంది. అంటే కవిత్వంలో ఉండవలసినటువంటి ప్రసన్నత, సాహిత్యానికి ఉండేటువంటి సొబగులు అనేటువంటివి ఈ తర్కం చదువుకున్నటువంటి వాళ్ళలో కనిపించవు. కారణం ఏమిటంటే వాళ్ళు శుష్కమైనటువంటి తర్కాన్ని బాగా అలవాటు చేసుకుని ఉంటారు కనుక ఆ తర్కం అనేటువంటిది ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది కనుక వారి కవిత్వం అనేటువంటిది సున్నితంగా ఉండదు అని భావం. కానీ వేదాంత దేశకుల విషయంలో అది పూర్తిగా అబద్ధం. కారణం ఏమిటంటే హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం కావచ్చు, వారు చేసినటువంటి తపస్సు కావచ్చు, ఆ మహనీయులు చేసినటువంటి ఏ గ్రంథానికి ఆ గ్రంథం, వారు శాస్త్ర గ్రంథాలు రచించారు, న్యాయ పరిశుద్ధి అని ఇలాగా
తార్కికమైనటువంటి తర్క సంబంధమైనటువంటి గ్రంథాలు రచించారు. అవి ఆ కఠినమైనటువంటి పద్ధతిలో అంత కఠినంగానూ ఉంటాయి శాస్త్ర పద్ధతిలో. అలా కాకుండా సాంప్రదాయికమైనటువంటి అటు మణిప్రవాళ భాషలో వారు రాసినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి, సంస్కృతంలో రాసినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి సాంప్రదాయకంగా. అవి ఎలా ఉండాలో ఆ సంప్రదాయ పరిమళాన్ని అదదలుతూ అవి ఉంటాయి. ఇక స్తోత్రాలు చూస్తే స్తోత్రాలలో ఎటువంటి అందమైనటువంటి భావాలు ఉండాలో అటువంటి అందమైనటువంటి భావాలతో ప్రసన్న గంభీరంగా సాగేటువంటి స్తోత్రాలు అన్నీ కూడా, వాటితో పాటు వారు గొప్ప హైగ్రీవోపాసకులుగా అయి ఉండడం వలన వారు ఏ స్తోత్రం రచించినా ఆ స్తోత్రం అనేటువంటిది మంత్రపూర్వకంగానే ఉంటుంది అని అందరి యొక్క భావన. హైగ్రీవ స్తోత్రం చదివితే చాలు హైగ్రీవ మంత్రం జపించినటువంటి ఫలితం వస్తుంది అని. హైగ్రీవ స్తోత్రమే, స్తోత్రానికి ఎటువంటి నియమం లేదు. ఒక మంత్రాన్ని జపించాలంటే మంత్రానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. మంత్రశాస్త్రం చెప్పినట్లుగా దాన్ని కొన్ని కొన్ని వేల సార్లు కొన్ని కోట్ల సార్లు ఆ జపం చేయడం, జపం చేసిన తర్వాత దానికోసం తర్పణాలని హోమాలని దానికోసం బ్రాహ్మణ భోజనాలని ఇలాగ చాలా నియమాలతోటి చేయవలసినటువంటివి జపాలు మొదలైనటువంటివి. కానీ వేదాంత దేశకుల స్తోత్రం అటువంటి నియమాలతో సంబంధం లేకుండా ఆ స్తోత్రం చదివితేనే మంత్రాన్ని జపిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి స్తోత్రంగా పెద్దలందరూ కూడా భావిస్తారు. నిజంగా ప్రధానంగా మన సంప్రదాయంలో మనకు అందరికీ ఆచార్యులుగా ఉన్నటువంటి గోపాలాచార్య స్వామి వారు ఆ హైగ్రీవ స్తోత్రానికి ఎట్లా ఏ శ్లోకాలు పఠిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అవన్నీ కూడా వారు ఆ స్తోత్ర అర్థానికి సంబంధించినటువంటి ఒక పుస్తకంలో స్తోత్రం స్తోత్రార్థాన్ని గోపాలాచార్య స్వామి వారు రచించి దానికి ప్రాచీ సంధ్య కాచిదందర్ నిషాయ అనే స్తోత్రం అనే శ్లోకంతో నిత్యం వాళ్ళు జపం చేస్తే ఆ శ్లోకాన్ని పఠించడం వలన వాళ్ళకి హైగ్రీవ దర్శనం కలుగుతుంది. దిశంతు మే దేవ సదాత్మదీయా దయా తరంగానుజరా కటాక్షా అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తే అలాంటి వాళ్ళకి చక్కని వాక్కు శుద్ధి ఏర్పడుతుంది, వాళ్ళు పలికినటువంటి ప్రతిపలుకు చాలా మధురంగా ఉంటుంది అని ఇలాగా ఏ శ్లోకానికి ఏ ఫలితం వస్తుందో వారు ప్రత్యేకించి ఆ శ్లోకానికి ఒక ఫలితాన్ని చెప్పారు గోపాలాచార్య స్వామి వారు. అంటే గోపాలాచార్య స్వామి వారు కూడా వారు నిజంగా జపం చేశారో లేదో కానీ హయగ్రీవ స్తోత్రం మీద వారికి ఉండేటువంటి విశ్వాసం అలాంటిది. వేదాంత దేశకుల యొక్క ఆ స్తోత్రమైనటువంటి హయగ్రీవ స్తోత్రం పైన గోపాలాచార్య స్వామి వారికి ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. అలాగే ఆ హయగ్రీవ స్తోత్రం ఎలాగో దాదాపుగా వారి స్తోత్రాలన్నీ శ్రీస్తుతి అని ఉన్నది. మానాతీత ప్రసిద్ధ విభవ మంగళం మంగళానా వక్షస్పీఠీం అని ప్రారంభం అవుతుంది. ఆ స్తోత్రము లక్ష్మీకరము అని దానికి కనకధారాస్తవం అని పేరు. ఎలాగైతే శంకరాచార్యుల వారి ఆ అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి అనే ఆ కనకధారాస్తవం చదివితే ఎటువంటి ఫలితం వస్తుందో, వేదాంత దేశకులు చేసినటువంటి మానాతీత ప్రసిద్ధ విభవం అనేటువంటి ఆ శ్రీస్తుతిని పఠిస్తే దానికి కూడా కనకధారాస్తవం అని పేరు అని. ఒక బ్రాహ్మణుడికి వివాహం కావలసి ఉంటే వివాహం కావలసినటువంటి ఆ బ్రహ్మచారికి ధనం కావాలని కోరుకున్నప్పుడు దానికోసం వేదాంత దేశకులు అతనికి ఈ స్తోత్రాన్ని ఉపదేశిస్తే ఆ స్తోత్ర పఠనం వల్ల ఆ బ్రహ్మచారికి చక్కని ధనం ఏర్పడి తనకి వివాహం అయిందని చెప్తారు ఆ కథలో. అలాగే శ్రీస్తుతి అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ గోపాల వింశతి కూడా గోవింద మంత్రం జగన్మోహన గోపాల మంత్రం ఏదైతే ఉన్నదో ఆ జగన్మోహన గోపాల మంత్రము మొత్తం కూడా దాంట్లో ఉండేటువంటి బీజాక్షరములన్నీ కలిగినటువంటి ఒక గొప్ప స్తోత్రంగా పెద్దలు చెబుతారు గోపాల వింశతి అని. కానీ ఈ స్తోత్రాన్ని అంటే వేదాంత దేశకులు రచించినటువంటి ప్రతి స్తోత్రము మంత్రాత్మకమైనది అని, ఆ స్తోత్రాన్ని పఠిస్తేనే తద్వారా గొప్ప ఫలితాలు ఇస్తాయి అని ఆ ఫలశ్రుతి చెప్పేటప్పుడు చెప్తారు. అలాంటి స్తోత్రమే కాకుండా ఈ స్తోత్రంలో అర్థాలు కనుక చూస్తే చాలా అత్యద్భుతంగా కృష్ణ భక్తి మనలో బాగా నాటుకునేట్లుగా ఉండేటువంటి గొప్ప స్తోత్రం ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో ప్రథమ శ్లోకంలోనే వందే బృందావనచరం వల్లవీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం అని ఒక శ్లోకం.
దీంట్లో చాలా శాస్త్రాలకు సంబంధించినటువంటి భావాలని ఉన్నాయి ఆ చిన్న అనుష్టుప్ శ్లోకంలో. జయంతి సంభవం అని చెప్పడంలోనే జయంతి అనేటువంటి పదం ఒక్క కృష్ణాష్టమికి తప్ప వేరే దానికి దేనికి వర్తించదు. స్పష్టంగా ఈ రోజుల్లో శంకర జయంతి, రామానుజ జయంతి, గాంధీ జయంతి, ఆ జయంతి ఈ జయంతి అంటున్నాం, కానీ ఆ ముందు ఆ జయంతి అనే పేరు పెట్టాలేమో వాటి కోసం. అంటే జయంతి అని అంటే గాంధీ జయంతి అంటే గాంధీ జయంతి అవుతుంది, దత్త జయంతి అంటే దత్త జయంతి అవుతుంది, రామానుజ జయంతి అంటే రామానుజ జయంతి అవుతుంది. ఇదేం చెప్పకుండా జయంతి అంటే ఆ జయంతి అనేటువంటి పదం ఒక కృష్ణుడికి తప్ప ఇంకా ఎవ్వరికి కూడా వర్తించదు అని. మనకి భగవత్ శబ్దాన్ని కూడా అలాగే చెప్తారు విష్ణు పురాణంలో. భగవాన్ అనేటువంటి పదం భగవాను వాచ అని అంటే అది ఏ భగవాను వాచ? శంకర భగవాన్ వాచ, శివ భగవాన్ వాచ పక్కనే మనం పెట్టుకోవాలి. భగవాను వాచ అంటే కృష్ణుడు చెప్పినట్లే లెక్క. కృష్ణుడు చెప్పిన దానికి భగవాన్, భగవాన్ అనేటువంటి శబ్దం రూఢిగా అది శ్రీమన్నారాయణునికే చెందుతుంది అన్నట్లుగానే జయంతి అనేటువంటి పదం ఒక కృష్ణుడు అవతరించినటువంటి రోజుకే వర్తిస్తుంది తప్ప ఇంకా ఏ జయంతికి జయంతి అనేటువంటి పేరు ఉండదు అని పురాణాలు శాస్త్రములన్నీ చెప్తే దాన్ని రూఢిగా మనకు ఈ శ్లోకంలో చెప్పినటువంటి వారు వేదాంత దేశులు. అందుకని వారు ఏమన్నారంటే జయంతి సంభవం అన్నారు. శ్రీకృష్ణ జయంతి సంభవం అని అలా చెప్పాల. అయితే రాస్తున్నటువంటి స్తోత్రం గోపాలుని గురించే, గోపాలుని గురించి కనుక దాంట్లో జయంతి అంటే గోపాల జయంతి కృష్ణ జయంతి అనుకోవచ్చు కదా అని మనకు సందేహం రావచ్చు, కానీ వారి ఉద్దేశం అది కాదు. జయంతి సంభవం అంటే సంభవం అంటే పుట్టుట అని ఒక అర్థం, సంభవం అంటే సంభవించుట అక్కడ ఏర్పడుట అని ఒక అర్థం. జయంతి సంభవం అని అంటే జయంతి అనేటువంటి పదాన్ని పుట్టించడానికి కూడా కృష్ణుడే కారణం అని అనమాట. అది అనమాట అక్కడ ఉద్దేశం. అంటే జయంతి సంభవం అంటే జయంతి నాడు పుట్టినవాడు అని అర్థం ఒకటి చెప్తే, జయంతి సంభవం అన్నప్పుడు ఆ జయంతి అనేటువంటి పదం లోకంలో వ్యాప్తం కావడానికి కూడా కారణం ఎవరంటే రా కృష్ణ పరమాత్మే. నాకు రామాను వచ్చేస్తుంది, రాముడి మాట చెప్పి చెప్పి కానీ ఇక్కడ కృష్ణుడి గురించి చెప్పాలన్నారు కనుక కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రోజు అష్టమి, రోహిణి ఇవన్నీ కూడా సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అన్నటువంటి ఆ రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజు, ఆ రోజును జయంతి అనేటువంటి పేరుతో పిలవడానికి కారణం ఎవరు అంటే కృష్ణ పరమాత్మే అని చెప్పాలి అనే ఉద్దేశంతోనే వేదాంత దేశకుల వారు వందే బృందావనచరం వల్లవీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం అని ఈ స్తోత్ర ఈ శ్లోకంలోనే వారు ఇంత అందమైనటువంటి ఆ అర్థాలని వారు చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రతి శ్లోకం గొప్ప రసవత్తరమైనటువంటి శ్లోకం, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ మీరు జానకమ్మ గారి దగ్గర చక్కగా వినుంటారు కనుక అవన్నీ మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకుంటే ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు అనవసరం కూడా. ప్రధానంగా దీంట్లో చిట్ట చివరి శ్లోకాన్ని ఒకసారి మనం అంతా కూడా అనుసంధానం చేద్దాం. అనుసంధానం చేసి దానికి సంబంధించినటువంటి కొంచెం ఏదన్నా విషయం ఉంటే దాని గురించి చెప్పుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. వాసో హృత్వా దినకర సుతా సన్నిధౌ వల్లవీనా లీలాస్మేరో జయతి లలితామాస్థిత కుందశాఖాన్ సబ్రీడాభి కామీ కశ్చిత్ కరకమలయో అంజలిం యాచమానః. చెప్పించాలా స్వామి? ఒక్కసారి మన గోష్ఠి ప్రతినిధిగా మంజుల గారు దాన్ని అంటారు, మీరు అంటూ ఉంటే ఒకసారి గోష్ఠికి తృప్తి కలుగుతుంది. వాసో హృత్వా, వాసో హృత్వా దినకర సుతా సన్నిధౌ, దినకర సుతా సన్నిధౌ
వల్లవీనాం వల్లవీనాం లీలాస్మేరో జయతి లీలాస్మేరో జయతి లలితాం లలితాం ఆస్థితః ఆస్థితః కుందశాఖాం కుందశాఖాం సవ్రీడాభిః సవ్రీడాభిః తదనువసనే తదనువసనే తాభిః తాభిః అభ్యర్థ్యమానే అభ్యర్థ్యమానే కామీ కశ్చిత్ కామీ కశ్చిత్ కరకమలయోః కరకమలయోః అంజలిం అంజలిం యాచమానః యాచమానః ఈ శ్లోకంలో వేదాంత దేశకుల వారు గోపిక వస్త్రాపహరణం ఈ గోపికా వస్త్రాపహరణ వృత్తాంతాన్ని దీంట్లో చెప్తున్నారు. దినకర సుతా సన్నిధౌ, దినకరుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమార్తె యమున. సూర్యుడికి యముడు ఒక కుమారుడు, యమున ఒక కుమార్తె, ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు శని. అంటే సూర్యుడికి కుమారులు మంచివాళ్ళు ఉన్నారు. ఒక ఆయన లోకంలో ఏడిపించేవాడు, ఇంకో ఆయన అసలు ఏడవడానికి కూడా మనిషిని లేకుండా చేసేవాడు. ఇద్దరు ఇద్దరే బతికించి ఏడిపించేవాడు ఒకడు, తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇతరులను ఏడిపించేవాడు ఒకడు. ఇద్దరు ఇద్దరే ఉన్నాడు. సూర్యుడి యొక్క కిరణముల యొక్క ప్రతాపం అంతా ఇద్దరు కొడుకుల్లో పెట్టి పుట్టించాడు వాళ్ళిద్దరిని సూర్యుడు. ఒక ఆయన యముడు, ఇంకొక ఆయన శని. వాళ్ళిద్దరూ సూర్యుడు కుమారుడు. చాలా మంది రవికుమార్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఎవరిని ఎవరనుకోవాలో తెలియదు మనకి. ఆ రవికుమారులంతా ఎవరో వాళ్లే ఆలోచించుకోవాలి. సరే, ఏదైనా సరే వాళ్ళిద్దరు కుమారులు అనమాట. శని, యముడు వాళ్ళిద్దరు కూడా ఆయన కుమారులు. వారితో పాటు ఒక కుమార్తె కూడా ఉన్నది, ఆవిడ యమున. వాళ్ళకంటే ఈవిడ చాలా మంచి. ఆవిడ ఈవిడ ప్రతాపం చాలా గొప్పది, ఆవిడ అదృష్టం కూడా చాలా గొప్పది. యమున యొక్క అదృష్టం ఎల్లప్పుడూ, ఆ యమున అదృష్టం ఎలాంటిదంటే గోదావరికి, గంగకు మొదలైనటువంటి నదులకి వేటికి లేనటువంటి ఒక గొప్ప అదృష్టం ఆ యమునా నదికి కలిగింది. అందుకనే మన పెద్దలంతా యమునై తురవనై ఆయుర్కులత్తినిల్ తోను మణివిలక్కై అని, మన పెద్దలంతా ముఖ్యంగా ఆండాళమ్మ వారైతే యమునై తురవన్ అని. అలాంటి ఒక వైభవం కలిగినటువంటి ఆవిడ దినకర సుత. దినకరుడు అంటే సూర్యుడు. ఆ దినకర సుత అంటే యమున. ఆ దినకర సుత సన్నిధౌ, ఆ దినకర సుత అయినటువంటి యమునా నది యొక్క తీరంలో, యమునా నది దగ్గర వల్లవీనాం వాసో హృత్వ. వల్లవీనాం అంటే గోపికలు. ఆ గోపికా స్త్రీల యొక్క వాస హృత్వ, వాళ్ళకి సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా అపహరించి, లలితామాస్థిత కుందశాఖాం, అందమైనటువంటి సుకుమారమైనటువంటి కుందశాఖాం, కుంద వృక్షం అంటే కుందము అంటే ఒక పుష్ప వృక్షం అన్నమాట. ఆ పుష్ప వృక్షానికి సంబంధించినటువంటి కొమ్మను ఆస్థిత, దాని మీద ఎక్కి కూర్చున్నట్ట, దాని మీద కూర్చొని ఆస్థిత కుందశాఖ తదను సబ్రీడాభి తదను వసనే తాభిరభ్యర్థ్యమానే. అక్కడ ఆయన కూర్చున్న తర్వాత వీళ్ళందరూ వాళ్ళు స్నానం చేసిన తర్వాత వీళ్ళు పెట్టుకున్నటువంటి వస్త్రాలు ఎక్కడున్నాయో వాళ్ళు వెతుక్కున్నప్పుడు అది కనిపించలేదు, అది ఆయన దగ్గర కనిపించింది. అందుకోసమని వీళ్ళంతా కూడా సబ్రీడాభి, సిగ్గుతోటి ఉన్నటువంటి ఈ గోపికా స్త్రీలంతా కూడా తదను వసనే తాభి అభ్యర్థ్యమానే, వీళ్ళంతా కూడా కృష్ణ పరమాత్మని మా వస్త్రాలు మాకు ఇవ్వండి అని అభ్యర్థించారు. అలాగ అభ్యర్థిస్తుంటే కరకమలయోహో అంజలిం యాచమానహ,
మీరు నన్ను అడగక్కర్లేదు, మీ చేతులతోటి నమస్కారం చేయండి అని యాచిస్తున్నట్ట కృష్ణ పరమాత్మ. వీళ్ళేమో ఆ వస్త్రాలు ఇమ్మని యాచిస్తున్నారు, కృష్ణ పరమాత్మ ఏమో నమస్కారం పెట్టమని యాచిస్తున్నారు. అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు యాచించుకుంటున్నారు. అది చూడండి తమాషా అన్నమాట. అంటే ఈయన తీసుకువెళ్ళిపోయాడు, వీళ్ళ వస్త్రాలన్నీ తీసుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఆ తీసుకెళ్ళిన వస్త్రాలు ఇమ్మని అడుగుతున్నారు, మీ వస్త్రాలు మీకు ఇచ్చేస్తాను కానీ మీరు నాకు నమస్కారం చేయండి, ఇది అడుగుతున్నాడు. అలాగా అంజలిం యాచమానః కరకమలయోః అంజలిం యాచమానః, సబ్రీడాహి సిగ్గుపడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎందుకు సిగ్గుపడుతున్నారంటే, ఒకటి కృష్ణ పరమాత్మ ఆ వస్త్రాలని ఎత్తుకు వెళ్ళాడు కనుక ఆ వస్త్రాలు కట్టుకుంటే తప్ప బయటికి రాలేరు వాళ్ళు, అందుకని ఆ వస్త్రాలు కోరుతూ వాళ్ళు సిగ్గుపడుతున్నారు. అలా ఉండేటువంటి వాళ్ళని ఈయన నవ్వుతూ స్మేరా లీలాస్మేరహ అంటే నవ్వుతూ ఉండేటువంటి వాడు, విలాసంగా నవ్వుతూ ఉండేటువంటి కృష్ణ పరమాత్మ. కశ్చిత్ కామి గొప్ప కోరిక కలిగినటువంటి వాడు ఆయన, అని కాముకుడు కృష్ణుడు అని చెప్పడం ఇక్కడ. అలా ఉండేటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళని అంజలిని యాచిస్తున్నాడు. అలాంటి అంజలిని యాచించేటువంటి కృష్ణ పరమాత్మ జయతి, ఎల్లప్పుడూ వర్ధిల్లుగాక అని వేదాంత దేశముల వారు ఆ కృష్ణ పరమాత్మకు ఆయన మంగళాశాసనం చేస్తున్నారు. ఆ మంగళాశాసనంతో ఈ గోపాల వింశతి పూర్తవుతుంది. తమాషా ఈ శ్లోకంలో లలిత అనేటువంటి శబ్దము గొప్పది. తర్వాత దినకర సుత సన్నిధౌ వల్లవీనాం అని చెప్పినప్పుడు, యమునా నదికి కంటే కూడా అక్కడ సూర్యుడి విషయం చెప్పడం, సూర్యుడికి సంబంధించినటువంటి కుమార్తె అని చెప్పడం ఒక గొప్ప విషయం. ఇక్కడ ఆ చెప్పడంలో ఏమిటంటే ఉద్దేశం, వేదాంత దేశకుల వారు ఈ పదాలు ఎందుకు ఉపయోగించారంటే, యమునా నదిలో వీళ్ళు వస్త్రాలన్నీ తీసేసి నగ్నంగా స్నానం చేస్తున్నారు, అది ఒక తప్పు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, సహజంగా ఆడవాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు కదా, సిగ్గు ఎక్కువగా ఉన్నటువంటి ఆడవాళ్ళు వస్త్రాలన్నీ విడిచేసి అక్కడ ఎందుకు దాంట్లో స్నానం చేస్తున్నారంటే, చుట్టూతా ఎవరు మగవాళ్ళు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. దినకరుడు ఉన్నాడు అక్కడ పైన సూర్యుడు, ఆయన అన్నిటినీ చూస్తున్నాడు ఆయన. కనుక దినకర సుత ఈవిడ యమునా నది, ఆ దినకరుడైనటువంటి ఆయన చూస్తున్నాడు. ఆయన చూశాడంటే ప్రపంచంలో అందరూ చూసినట్లే, ఎందుకంటే ఆయన కర్మసాక్షి. అండ్ సూర్యుడికి పేరేంటంటే కర్మసాక్షి జగచ్చక్షు అంశుమాలి త్రయీతను అని ఆయనకు ఉండేటువంటి పేర్లలో జగచ్చక్షు అన్నారు. అంటే జగత్తు మొత్తాన్ని కళ్ళుగా కలిగినటువంటి వాడు, అన్నిటినీ చూడగలిగినటువంటి వాడు ఎవరంటే సూర్యుడు. ఎవరో తాను ఆ సూర్యుడికి కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, ఆ సూర్యుడినే నేత్రములుగా కలిగినటువంటి వాడు కృష్ణుడు. ఆయన అందరిని ఇంకా అందరినీ చూస్తాడు, ఎందుకంటే సూర్యుడే అందరినీ చూస్తున్నాడంటే సూర్యుడినే నేత్రాలుగా కలిగినటువంటి కృష్ణుడు చూడ్డానికి ఇంతమంది చూస్తున్నారు మిమ్మల్ని, మీరు ఇంకా బాగా సిగ్గుపడండి అని చెప్పడం అన్నాడు ఉద్దేశం. అంటే మీరు ఎవరూ లేరనుకొని ఇలా స్నానం చేస్తున్నారే, అది తప్పు అని చెప్పడం ఒకటి. అంతేకాకుండా సూర్యుడు జగచ్చక్షు ఎలాగో కర్మసాక్షి, వీళ్ళందరూ ఈ గోపికా స్త్రీలంతా కూడా కృష్ణుణ్ణే భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం అనేటువంటిది చేస్తున్నారు. ఏదైనా వ్రతం చేసేటప్పుడు వ్రత నియమాలలో శాస్త్రమును బట్టి వాళ్ళు స్నానం చేసి నా వివసన స్నాయాత్ అన్నారు. వేదంలోనే చెప్పారు, నాప్సుమూత్ర పురీషం కురియాత్ నా వివసన స్నాయాత్ ననిష్ఠీవేత్, ఇవన్నీ కూడా వేదంలో చెప్పినటువంటి మంత్రాలు. అప్సు నీళ్లలో మూత్ర, నా అప్సు మూత్ర పురీషం కురియాదు. కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లలో స్నానం చేసేటప్పుడు కొంతమంది దాంట్లోనే మూత్రాన్ని విడిచేస్తుంటారు, అది తప్పు. అంటే అది చేస్తారు అని వేదమే చెప్పింది, అంటే వీళ్ళ బుద్ధులన్నీ అప్పుడే తెలుసు అనమాట వేదానికి. కనుక ఎట్లా ఉంటారు, అలాగే దాంట్లో మల విసర్జన చేయకూడదు, మలమూత్రములు రెండింటినీ నీళ్లలో విడిచిపెట్టరాదు, ఇది ఒక సూత్రం. నాప్సుమూత్ర పురీషం కురియాత్ ననిష్ఠీవేత్, అంతేకాదు ఆ నీళ్లలో నిష్ఠీవనం చేయకూడదు, అంటే ఉమ్మేసేయకూడదు, ఉమ్మకూడదు. ననిష్ఠీవేత్,
నా వివసన స్నాయాత్ వస్త్రాలన్నీ విడిచి పూర్తిగా వస్త్రాలన్నీ తీసేసి స్నానం చేయకూడదు. కనుక నా వివసన స్నాయాత్ అనేటువంటిది వేదంలో ఒక నియమం. మామూలుగానే ఎవరైనా ఎవరూ కూడా వాళ్ళు వర్తం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మామూలుగా కూడా వాళ్ళు ఏ వస్త్రం కట్టుకోకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంటే ఈ ఆడవాళ్ళంతా ఈ గోపికలంతా ఏం చేశారు, వ్రతం చేస్తూ వ్రతానికి ఆ నియమం ఉన్నది అనేటువంటిది తెలియకుండా ఆ యమునా నదిలో మొత్తం వస్త్రాలని కూడా విప్పదీసేసి పూర్తిగా నగ్నంగా స్నానం చేయడమే ఒక తప్పుగా భావించాడు కృష్ణుడు. కనుక వాళ్ళు ఆ తప్పు చేశారు. కనుక తప్పుకేమిటి పరిహారం అంటే అంజలి, నమస్కారంతో పాపాలన్నీ పోతాయి. ప్రాయశ్చిత్తం ఏంటంటే దానికి ప్రాయశ్చిత్తం ఒకటే. అందుకని దాన్ని తెలిసిన వాడు కనుక కృష్ణుడు వాళ్ళ వస్త్రాలన్నీ తాను తీసుకువెళ్ళిపోయి అక్కడ పెట్టి, అందరూ ఉద్దేశం ఏమిటంటే ఆయన వస్త్రాలు తీసుకువెళ్ళాడు అంటే గోపికలను ఏడిపించడం కోసం తీసుకువెళ్ళాడను ఏదో చెప్తారు, కానీ అది కాదు అక్కడ ఉద్దేశం. వీళ్ళందరి వ్రతం అది సక్రమంగా పూర్తి కావాలి అని అంటే అది కృష్ణుడే పూర్తి చేయాలి ఆ వ్రతాన్ని. లేకపోతే అందుకనే భగవంతుడు మన ఏ వ్రతం చేసినా చూడండి, ఏ సంప్రదాయంలోనైనా సరే ఏ చిట్ట చివరికి కృష్ణాయ నమః కృష్ణాయ నమః కృష్ణాయ నమః అని ఆ కృష్ణనామ జపం చేసి ఆ కర్మను పూర్తి చేయాలన్నారు. అలాగే ఆ కర్మను పూర్తి ముగించిన తర్వాత శ్రీ కృష్ణార్పణమస్తు అని ఆయనకి అర్పణం చేయమన్నారు. ఆయనకు అర్పణం చేస్తే అది పూర్తి అవుతుంది. అంటే ఆయన సరిగ్గా చేసినా చేయకపోయినా దానికి పరిపూర్ణత చేకూర్చేవాడు కృష్ణుడు. అది ఇక్కడ అది చెప్పడం కోసమనే చిట్ట చివరి శ్లోకాన్ని ఎంచుకొని కృష్ణుడి యొక్క సౌలభ్యం, కృష్ణుడి యొక్క ఔదార్యం ఎలాంటిదో వేదాంత దేశంలో మనందరికీ చెప్పాలి చెప్పాలి అనుకొని వారు ఇంతకుముందు శ్లోకాల్లో అన్ని చాలా విషయాలు చెప్పినటువంటి వారు చిట్ట చివరి శ్లోకంలో మనం ఎలాగైతే అంతా అయిపోయిన తర్వాత కృష్ణార్పణ వస్తూ ఉంటాము అలాగే మీరు మాకు అర్పణం చేయండి అని అడుగుతున్నాడు ఆయన. అంజలిం యాచమాన, నమస్కారాన్ని యాచిస్తున్నాడు కృష్ణుడు అని యాచన అనేటువంటి పేరు కూడా చెప్పారు అన్నమాట. రాముడు ఎప్పుడు కూడా అడగట్ట, రాముడు అడగడు, ఇచ్చింది తీసుకోడాయన. కానీ కృష్ణుడు మాత్రం అడుగుతాడు, మీరేది ఇచ్చినా తీసుకుంటాడు. అది అది చెప్పడం కోసమని వేదాంత దేశముల వారు ఈ శ్లోకంలో చిట్ట చివరి శ్లోకం కూడా ఇది అందమైనటువంటి శ్లోకం, చిట్ట చివరిగా ఉండేటువంటి శ్లోకం అవడం దీంట్లో ప్రధానంగా అలాంటి కృష్ణుడు జయతి ఆయనకు మంగళాశాసనం అన్నమాట. మన సంప్రదాయం ప్రకారం కృష్ణుడికి మంగళాశాసనం చేస్తున్నారు. అలాగే కృష్ణార్పణ వస్తు అంజలిని యాచమాన రెండోది మనం చేయవలసిన పని అది. ఆయన మంగళం ఎల్లప్పుడూ ఆయన సుఖంగా ఉంటే ఆయన ఎల్లప్పుడూ వృద్ధి పొందుతుంటే తద్వారా మనందరం చేసినటువంటి కర్మలన్నింటినీ సఫలం చేసేటువంటి వాడు శ్రీకృష్ణుడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పారు. ఇది నేను పైపైన చెప్పినటువంటి విషయమే. దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు చక్కగా గోష్ఠిలో తెలుసుకుందరు. కానీ ప్రధానంగా ఈ గోష్ఠిలో పాల్గొనడం అనేటువంటిది నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ విజయనగరంలో వచ్చి ఉండడం, మన విజయనగరం అనగానే మా అందరికీ కూడా కందాడ వెంకటాచార్య స్వామి వారు, జానకమ్మ గారు వీరే గుర్తుకు రావాలి అంటే తప్పదన్నమాట. ఎందుకంటే మా చిన్నతనం నుంచి అంటే తెలిసినటువంటి వారు వెంకటాచార్య స్వామి వారు మమ్మల్ని, మా చిన్నతనం అంటే మాకు సరిగ్గా వస్త్రం కట్టుకోవడం తెలియకపోవడం దగ్గర నుంచి వారికి తెలుసు వెంకటాచార్య స్వామి వారు. అంటే మేము మా 10వ ఏట 8వ ఏట నుంచి మేము అడిగిన మా ఆశ్రమంలో ఉంటే అక్కడికి కందాడు వెంకటాచార్య స్వామి వారు, వారంతా గోపాల శ్రీభాష అప్పలాచార్య స్వామి వారు వీరు అక్కడికి వస్తుండేవారు నడిగిట బలానికి. తర్వాత సభల్లో వేదాంత సభలు విజయవాడ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు అక్కడ చూస్తుండేవాళ్ళం. అలాగా వేంకటాచార్య స్వామి వారితో ఉండేటువంటి అనుబంధం అది గురువులుగానో పితృతుల్యమైనటువంటి భావన వారి విషయంలో. ఆ తర్వాత జానకమ్మ గారు వారు సభలు ఏర్పాటు చేసినప్పుడు విజయనగరంలో దాదాపుగా ప్రతి సభలోనూ నా గురించి వారు తెలిసిన తర్వాత నన్ను ప్రతి సభకి వారు ఆహ్వానిస్తూనే ఉన్నారు. వారు ఏ సభకి దాదాపుగా నేను రాకుండా లేను, ఏదైనా ఒకటి రెండు సార్లు ఏదైనా రాలేకపోతే తప్ప దాదాపుగా ప్రతి సభలోనూ పాల్గొంటూ వస్తున్నాను. వారి తండ్రి గారి వెంకటాచార్య స్వామి వారి తిరునక్షత్ర సందర్భంగా సభలు జరిగేవి, ఆ సభలకు వస్తుండడం. అలాగా తర్వాత ఇలాగా ఈ
కరోనా సందర్భంగా ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠి ఇలా ఏర్పడిన తర్వాత కూడా దీంట్లో కూడా దాదాపుగా 2-3 సార్లు పాల్గొనడం జరిగింది. అదే పద్ధతిలో ఈ రోజు కూడా ఇక్కడ ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠిలో పాల్గొంటాం అనేటువంటిది చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ గోపాల వింశతి అనేటువంటి ఈ పుస్తకం, ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగినా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వరంగల్లో అది అంటే ఒక విధంగా పెద్దలైనటువంటి టిపి రామానుజం గారు రాసినటువంటి పుస్తకం కావడం, ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠి ద్వారా అది ప్రకాశింపబడడం, దాంట్లో ఒకరుగా ఉన్నటువంటి రాధిక గారి కృషి వల్ల ఈ గ్రంథం బయటికి రావడం చాలా సంతోషకరం. సద్గ్రంథాధ్యయన గోష్ఠిలో పాల్గొనేటువంటి మీరందరూ ఇంకా మన సంప్రదాయంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలను జానకమ్మ గారి ద్వారా విని చక్కగా జ్ఞానాన్ని అభివృద్ధి పొందించుకొని భగవద్ ఆచార్య కటాక్షంతో మీ జీవితంలో చక్కగా గడపగలగాలి అని భద్రాచల రామచంద్రమూర్తి సన్నిధిలోను, ప్రధానంగా కృష్ణుడి సన్నిధిలో, అంటే ఇక్కడ కృష్ణుడికి సంబంధించినటువంటి అంశం కదా ఇది, కృష్ణుడిని మర్చిపోవడం అంటూ ఉండదు ఎవరు. కాకపోతే వారన్నట్టుగా అంటే ఒక చోట ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి చోట్లో ఆ మహాత్మ్యం, భట్టలంతటి వారు విష్ణు సహస్రనామాలకు అర్థం రాస్తూ రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక అవతలకి వెళ్ళలేకపోయారు. ఇత పరం మృత సంజీవనం రామ వృత్తాంతం అని మిగతా వాళ్ళ వేటి గురించి కూడా చెప్పలే, రాముడి విషయం చెప్పాలనుకునేటప్పటికీ. కృష్ణుడి విషయం వచ్చింది, నరసింహస్వామి విషయం వచ్చింది, అవతారాలన్నీ వచ్చినాయి, కానీ వేటికి వారు గొప్ప విశేషాన్ని చెప్పాల భట్టరు వారు. కానీ రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇత పరం మృత సంజీవనం రామ వృత్తాంతం, అంటే రాముడి వృత్తాంతం దగ్గరికి వచ్చేటప్పటికి వారికి చెప్పాలనిపించింది అన్నమాట. ఏమనంటే మిగతా వాళ్ళు బతికిస్తారో బతికించారో తెలియదు కానీ రాముడు మాత్రం మృత సంజీవనుడు అన్నారు. అంటే చచ్చిన వాళ్ళని కూడా బ్రతికించేటువంటి శక్తి ఒక రాముడికి మాత్రమే ఉంది అని గుర్తించినటువంటి వారు భట్టరు వారు. అలాంటి వైభవం రాముడికి ఉన్నది. కృష్ణుడి గురించి తలుచుకున్నప్పుడు కూడా రాముడే మనకు గుర్తుకు రావాలి కనుక అలా గుర్తుకొచ్చేట్టుగా మా జీవితం కూడా అలా తయారైంది. అది తలుచుకుంటూ కృష్ణే చక్షరయో రయం ఇయం మధురిమోద్గార క్వచిల్ లక్షిత అని చెప్తారు. అంటే కృష్ణ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయే, దాంట్లో ఉండేటువంటి మాధుర్యం ఇంకెక్కడా ఉండదు అని పెద్దలు చెప్పినా చాలా కష్టపడి పలకాలి ఆ కృష్ణ అంటే. రామ అంటే అంత కష్టపడక్కర్లా, నోరు తెరవకుండా కూడా రామ కనుక ఆ విషయాన్ని చెప్తూ ఇక సంకీర్తన అడిగారు, సంకీర్తన కూడా పాడేసి తర్వాత వదిలేస్తా. స్వామి ఇత్యనన్య మనసా వినిర్మిత ఆ శ్లోకం కూడా ఒకసారి ఫలం లేక ఫలంతో పరిపూర్ణం అవుతుంది. ఒకసారి మంజుల రిపీట్ చేయండి. ఇత్యనన్య మనసా ఇత్యనన్య మనసా వినిర్మితాం వినిర్మితాం వెంకటేశ కవినా వెంకటేశ కవినా స్తుతిం పఠన్ స్తుతిం పఠన్ దివ్యవేణురసికం దివ్యవేణురసికం సమీక్షతే సమీక్షతే దైవతం దైవతం కిమపి కిమపి యౌవతప్రియం యౌవతప్రియం. చాలా అద్భుతమైన ఫలశ్రుతి ఇది. నిజంగా ఈ ఫలశ్రుతిలో మిగతా కోరికలేని చెప్పట్ల వారు ఈ స్తోత్రం చేసినటువంటి వెంకట వేదాంత దేశకుల వారు అనన్యమైనటువంటి మనస్సుతో ఈ స్తోత్రాన్ని రాశారు. ఈ తమాషా అయిన శ్లోకం ఇది. ఇది కూడా దీంట్లో కూడా కవిత్వం ఉంది. ఎంత ఎంత కవిత్వం అంటే అనన్య మనస్సుతోటి వేదాంత దేశకుల వారు రాశారు, అనన్య మనస్సుతోటి మీరు పఠించండి, రెండన్నమాట అర్థాలు. అనన్య మనస వెంకటేశ కవిన వినిర్మితం, అనన్య మనస స్తుతిం పఠన్. మీరు పఠించేటప్పుడు అనన్య మనస్సుతో పఠించండి. వేదాంత దేశకుల వారు దీన్ని అనన్యమైనటువంటి మనస్సుతో రాశారు.
ఎవరైతే అనన్యమైన మనస్సుతో పఠిస్తారో వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు ఇది చెప్తున్నాడు. అంటే కృష్ణుడే ప్రత్యక్షం అవుతాడు ఈ స్తోత్రం చదివితే అని దీనికి ఫలశ్రుతి అనమాట. అంటే ఈ స్తోత్రం అలా కృష్ణుడిని ప్రత్యక్షం చేసేంత గొప్ప మహాత్మ్యం కలిగినటువంటిది అని చెప్పడం. అంటే ఇందాక మనం అన్ని మంత్రాలు అన్నాం, మంత్రం అంటే మంత్రానికి ఎలా అయితే దేవుడు ప్రత్యక్షం అవుతాడో ఈ స్తోత్రమే ఒక మంత్రం కనుక కృష్ణ పరమాత్మ వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు అని ఫలశ్రుతి అలా చెప్పారు. ఇంకా దాని విషయం మానేసి నేను నాకు ఇచ్చినటువంటి అంశాన్ని ఒక సంకీర్తన అని అన్నాడు కనుక ఆ సంకీర్తన ఒకసారి ఇది కృష్ణుడికి సంబంధించే అన్నారు కనుక కృష్ణుడి యొక్క సంకీర్తనే వెతుక్కొని వెతుక్కొని నేర్చుకొని పాడుతున్నాను అన్నమాట. అంటే రాముడిది అయితే వెతకక్కర్లేదు, కృష్ణుడిది కనుక వెతకాల్సి వస్తుంది. గణమూర్తి శ్రీకృష్ణ వేణుగానమూర్తి శ్రీకృష్ణ వేణుగానమూర్తి శ్రీకృష్ణ వేణుగానలోల సరసి జపాల పాహి గానమూర్తి శ్రీకృష్ణ వేణు గానలోల సరసి జపాల పాహి గానమూర్తి మణిని మణి మణిని మణి శ్రీరూపిణి మణిని మణి శ్రీరూపిణి మణిని మణి శ్రీరూపిణి మానసాపహార మరజనక దివ్యగానము మణిని మణి శ్రీరూపిణి మానసాపహార మరజనక దివ్యగానమూర్తి శ్రీకృష్ణ వేణుగానమూర్తి నవనీత చోర నంద సకిశోర నవనీత చోర నంద సకిశోర నవనీత చోర నంద సకిశోర నరమిత్ర ధీర నరసింహశూర నవనీత చోర నంద సకిశోర నరమిత్ర ధీర నరసింహశూర నవమేఘ తేజ నతజ సహజ నవమేఘ తేజ నతజ సహజ నరకాంతకజ నత త్యాగరాజ గానమూర్తి శ్రీకృష్ణ వేణుగానలోల సరసి జపాల పాహి గానమూర్తి చాలా చాలదు కదా. ఒక్కటి వారు మరి వెతుక్కోక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదు, ఏదైనా పాడచ్చు. ఒకటితో మాకైతే తృప్తి లేదు. ఇది యాచమాన నట అడుక్కుంటున్నాం, చాలా యాచనగా భావించి మన్నించాలని.
కోరుతున్నా. ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడేవాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడేవాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. కాబియ్యై పారి తెంచి కాగడి వెన్నలలోన క్షేమ పువ్వు కడియాల చేయి వేటి. కామియ్యై పారి తెంచి కాగడి వెన్నలలోన క్షేమ పువ్వు కడియాల చేయి వేటి. చీమ పుట్టెన నీ తన చెక్కిట కన్నీరు జార. చీమ పుట్టెన నీ తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. చీమ పుట్టెన నీ తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవువాని వెట్టు వెట్ట ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడేవాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ముత్సువలే వచ్చి తన ముంగమురుంగుల చేయి తచ్చడి పెరుగులోన తగవేటి. ముత్సువలే వచితన ముంగమురుంగుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి. నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల చొల్లుగార. నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల చొల్లుగార. వచ్చెలివా పోవువాని ఊరడించరే. నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల చొల్లుగార. వచ్చెడివా పోవువాని ఊరడించరే. ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడేవాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోన చెపరాని ఉంగరాల చేయి వేటి. ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోన చెపరాని ఉంగరాల చేయి వేటి. అప్పడైన వెంకటాద్రివాస బాలకుడుగాన. అప్పడైన వెంకటాద్రివాస బాలకుడుగాన. తప్పకుండా బట్టి వాణి తలకెత్తరే. త్రిముద్దులాడు బాలుడేడవాడే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. చాలా చాలా ఆనందాన్ని మనకి అందించినటువంటి ఉవే శ్రీమాన్ స్థలసాయి స్వామివారి పాదారవింద సన్నిధిని కృతజ్ఞతాపూర్వకంగా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి దాసోహ సమర్పణం కావిస్తోంది. ఎంతైనా రామపక్షపాతి అని నిరూపించేసుకున్నారు, కానీ మన ఆనందం కోసం శ్రీకృష్ణ వైభవాన్ని పాహి అని మనందరి తరఫున ప్రార్థన చేస్తే ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది. అయితే అది రాముడు రామ భక్తులు శ్రీకృష్ణ వైభవాన్ని మరచిపోరు అనడానికి నిదర్శన ఇప్పుడు వారు పాడినటువంటి సంకీర్తనమే. త్యాగరాజస్వామి సంకీర్తనం ఎవరి గురించి అని అంటే అందులోనే వారు మనకి తెలియచేశారు అది పక్షపాతమున్నా వివక్ష అయితే లేదు అనేదాన్ని అందంగా ఆ కీర్తనలో మనకి ఆ కీర్తనని వినిపించి అందించారు. మరో భయం పెట్టారు,
రవి కుమార్ అన్న పేరు మన గోష్ఠిలో ఎవరికుందో ఎంత మందికి ఉందో లేక మీ సంబంధాలకు ఉందో మీ పిల్లలకో మీ భర్తకో ఎవరికైనా ఉంటే బెంగపడకండి. వారేం మన బెదిరించలేదు. మీరు ఎప్పటి నుంచి వారిని ఏమి మీరు పరిహాసం కూడా చెయ్యకండి. మా స్వామి వారు ఇలా చెప్పారు అని నిజమే అయి ఉండొచ్చు. యముడు శని కాదని మనం అనం, కానీ రవి కుమార్ అంటే రాముడే, అందులో సందేహం లేదు అని మీరు అనండి. అంతే తప్ప వాళ్ళని పాపం బెదరగొట్టద్దు అని కూడా వారిని చూసే మనం నేర్చుకుందాం. సూర్యవంశ సంజాతుడు కనుక రాముడు, రవి కుమార్ అంటే రాముడు అని అనుకోండి. ఇంకెవరి జోలికి వెళ్ళవద్దు. అవన్నీ పురాణాలలో ఉన్న విషయాలు. ఇది ప్రసిద్ధంగా ఉన్నటువంటి అంశంగా మనం స్వీకరిద్దాం. రవి కుమార్ అంటే రామచంద్ర స్వామి అని అనుకుందాం. వాళ్ళకు వారు సంకీర్తన చేసి మాట్లాడుతూ ఉంటే మనం ఈ గోపాల వింశతిని ప్రారంభం చేసుకున్నప్పుడు శ్రీనివాస రామానుజం గారిని ఆహ్వానించుకున్నాం. అంటే ఇంకా శరకార్తిక ముందే వారి ఆహ్వానిస్తే వారు వచ్చి అసలు ఈ గోపాల వింశతి ఎలా చదవాలి అనే దాన్ని మనకి చెప్పారు. అది ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అయితే ఇవాళ వచ్చినది స్థలసాయి స్వామి వారు కాదు, వారి అంటే శ్రీనివాస రామానుజం గారి తండ్రి గారు టిపి శ్రీరామచంద్రాచార్య స్వామి వారు ఇలా వేయించేశారని నాకు అనిపించింది. ఈ మధ్య ఒక సంవత్సరం కిందట అనుకుంటాను వారి తిరునక్షత్ర సందర్భంగా వారి కుమారులు టిపి శ్రీరామచంద్రాచార్య స్వామి వారి పేరున వీరికి సత్కారం చేసుకున్నారు. వీరికి వారు దాసోహ సమర్పణం చేసుకున్నారు. శ్రీరామచంద్రాచార్య స్వామి వారికి ఎంత ఇష్టమో గోపాల వింశతి మనం ముందు చెప్పుకున్నాం. ఇందులో కూడా వారి కుమారులు రాసి ఉన్నారు కాబట్టి ఇవాళ ఆ గోపాలుని వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్న సందర్భంగా ఈ మూర్తిగా వారు రాముడు వచ్చాడు ఇక్కడికి, కృష్ణుడు వచ్చాడు ఇక్కడికి. కృష్ణుడు ఎలా స్థలసాయి స్వామివారిలోనే ఉన్నారు రామచంద్రుడు, అలాగే స్థలసాయి స్వామివారే శ్రీకృష్ణ మూర్తిగా కూడా మనం అనుకోవాలి. ఎంచేత అంటే వారు రామచంద్ర స్వామి భద్రాద్రి దివ్య సన్నిధిలో స్థానాచార్య స్వామిగా సేవలు అందిస్తున్నారు. స్థానాచార్యులుగా దివ్య ప్రబంధ అనుసంధానం చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ దివ్య ప్రబంధంలో రాముడు ఎంతసేపు కీర్తింపబడ్డాడు, కృష్ణుడు ఎంతసేపు కీర్తింపబడ్డాడు వారికి మనం ఏం చెప్పక్కర్లేదు. అంచేత కృష్ణ తృష్ణ మనకి ఆ దివ్య ప్రబంధంలో చాలా అధికంగా కనిపిస్తుంది. కనుక ఆ కృష్ణ తృష్ణ కలిగినటువంటి ఆ పాటలను నిత్యం వినిపించేటటువంటి ఆ దివ్యమైనటువంటి ముఖంతో మనకి ఇవాళ మంగళాశాసనాన్ని అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ స్వామిగా వారిని మనం సంభావన చేసుకుందాం. కృష్ణ తృష్ణ కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క మూర్తిగా వారిని మనం సంభావన చేసుకుంటూ వారి ఆత్మీయత, ఆదరం, మన పట్ల వాత్సల్యం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఎప్పుడూ ఇలా వారు మనకి ఆత్మీయమైనటువంటి మనకి సోదరులుగానే అనిపిస్తారు మురళీకృష్ణమాచార్య స్వామి వారు, స్థలసాయి స్వామి వారు. అందుకే మా తండ్రి గారి తిరునక్షత్రం సోదరులతో కలిసే కలవాలి కాబట్టి ఎప్పుడూ నేను ప్రార్థించడం, వారు మన్నించటం అనేది జరుగుతోంది. మన తిరుపతిలో కూడా అలాగే వారిద్దరూ కూడా వేయించేసి మనని అనుగ్రహించారు. మన చనువుతో వారి విషయంలో ఏదైనా ఒక ఇలాగా మరొకటి కావాలి, మరో కీర్తన కావాలి అని చనువుగా అంటే అది దోషంగా భావించవద్దని అంజలిద్దాం. ఇప్పుడు చెప్పారే అంజలి అంటే తప్పుని క్షమించమని అడగడానికి ఒకటే ఆయుధం అంజలించటం అని అన్నారు. అది ఒక సన్నివేశంలో అంతరేణ అంజలిం బద్ధ్వా సూచించాడు ఆయన రాజుగారికి, ఆయన కూడా దండం పెట్టుకుంటూ వచ్చాడు. అలా ఒక అంజలిని ఇద్దాం వారి దగ్గర, అంజలిద్దాం మనం అందరం కూడా మా దోషాలని మన్నించండి స్వామి అని కాదు, మాకు చేస్తూ ఉండేటటువంటి ఉపకారానికి మేము ప్రత్యుపకారం చేయలేము, మేము అంజలించటం తప్ప. అది కూడా అందాం, అంజలించదా అంటే అంజలి కావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. నాకు కృష్ణుణ్ణి ఇచ్చావు, ఇంకా నీకు నేనేమిస్తాను, మీరు చేసిన ఉపకారానికి మేమేమివ్వగలం. అందుకని ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని మనకి ఈ రకంగా అందించినటువంటి ఆ భూసురాన్వయమణికి మనం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అంజలి కావిస్తూ మళ్ళీ మళ్ళీ మన ప్రార్థనని మన్నించి మనకి మంగళాశాసనాన్ని అందించాలి అని వారి దగ్గర విన్నపం చేస్తూ మనం వారిని సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి తరఫున వారికి కించిత్కారాన్ని సమర్పించవలసినదిగా మా సోదరుణ్ణి కాదు, వాడితో మనకి సంబంధం లేదు, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి సంబంధం లేదు, నాకైతే ఉందనుకోండి, మన గోష్ఠి సభ్యురాలు శ్రీమతి గోదా సరోజ లక్ష్మి మన మా మరదలు
ఆ అమ్మాయి మన గోష్ఠిలో అన్వయిస్తోంది. కనుక మనందరికీ ప్రతినిధిగా వారి శ్రీవారితో కలిసి ఈ కైంకర్యాన్ని వారికి అందచేయవలసినదిగా కోరుతున్నాను. అయితే ఆ భాగ్యం వాళ్ళకే కలుగుతుంది, సాలువ కప్పాలి అన్నా చందనాన్ని అందించాలి అన్నా మరి మగవాళ్ళు కదా, అందుకని ఆ లాభాన్ని పొందుతున్నాడు వెంకటాచార్య స్వామి వారి కుమారుడిగా జానకమ్మ గారి సోదరుడిగా. అందరం సేవిద్దాం. స్వామివారు గోష్ఠిలో వేంచేసి ఉంటారు, వారికి అనుకూలమైనంత సమయం పెద్దలు ఇప్పుడు పెద్దలు కాదు మనకి గోష్ఠి సభ్యులు వేంచేస్తున్నారు, వేణుగానాన్ని వింటారు, వారు కూడా అవకాశాన్ని చూసుకుని వారికి సాయంకాలం ప్రవచనం 4 గంటల్లోగా అయిపోతుంది కదా కార్యక్రమం అని అన్నారు. 4 దాకా కూడా ఉండదు స్వామి, 3:30తో మనం పూర్తి చేసేసుకోగలుగుతాము అన్నాను. కానీ సమయం మనకి తెలుస్తోందా? వారి ఆ సూక్తి మాధురిలో సమయమే మనకి తెలియలేదు, అంచేత వారు కూడా వేంచేసి ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. నేను మన వేణు వాదనాన్ని చేయటానికి ఇచ్చేస్తున్నటువంటి మన అతిథులని కూడా మనం వారితో కలిసి వారి ద్వారా వారికి కూడా మనం మంగళాశాసనాన్ని అందిద్దాము. అదిగో గోదా సరోజ లక్ష్మి గారు మన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, స్వామివారికి తాంబూల సమర్పణాన్ని చేస్తూ వారికి మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. సరంగపాణి అయిందా? 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 ఇదిగో వస్తున్నా అంటుందా సరోజ. ఓ, వారి శ్రీపాదాలని సేవించండి, పాదాల మీద పుష్పాలని సమర్పిస్తున్నారు. మనందరం మన చేతులతో మనం వారి భాగవత శ్రీపాదాల మనం అర్చన చేసుకునేటటువంటి భాగ్యం మనకి కలుగుతుంది. కనులారా సేవిద్దాం, అంజలిద్దాం. స్వామి యొక్క అనుగ్రహం మన ఈ కైంకర్యాన్ని స్వీకరించి మనని మంగళాశాసనం చేయవలసినదిగా ప్రార్థన చేస్తూ వారికి దాసోహ సమర్పణం చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అదిగా అమ్మగారు పెద్దవారు అయిపోయారు, భాగవత సేవ చేసుకుంటున్నారు, మనందరం కూడా సేవిద్దాం. ఇక అమ్మ వచ్చారా? వారు ఏం చేసి ఉన్నారా? సీతాదేవి గారు వచ్చారమ్మా. నాన్న మంగళహారతి కూడా ఇవ్వండి అమ్మా, వారికి మంగళాశాసనం కూడా చెయ్యండి. భాగవత ఆరాధన చేసుకోగలుగుతున్నా. శ్రీకృష్ణుడు కూడా ఇదే అడుగుతాడు. అమ్మా సీతాదేవి గారు ఉన్నారా మంజుల? అమ్మా తల్లి వారు వచ్చారా? గోస్ట్ లో అన్వయిస్తున్నారా వారు? వారిని మీరు పరిచయం చేస్తారా? ఒకసారి సత్యం వచ్చారా లేదా కనుక్కోవాలి. విజయనాథ్ గారు ఎంత వచ్చారు? వచ్చి ఉండొచ్చు వారు కూడా. వారి పరిచయం అమ్మా, మీరు వారి గురించి పరిచయ వాక్యాలు చెప్పండి అమ్మా. ఓం అస్మద్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఉభయ వేదాంత విదుషీముని అయిన శ్రీమతి జానకమ్మ గారి పాదపద్మములకు, శ్రీమా స్థలసాయి స్వామివారి పాదపద్మములకు, సీతమ్మ గారికి, హరియేం రామానుదాసి అయిన సీతాదేవి అనేక అనేక దాసోములు సమర్పించుకుంటున్నారు. అలాగే సద్గ్రంథ అధ్యయన గోష్ఠికి కూడా దాసోములు సమర్పిస్తున్నారు. మా తల్లిదండ్రులు శ్రీమాన్ దేవులపల్లి అప్పారావు గారు, శ్రీమతి రాధాదేవి గారు. మా అమ్మగారికి చిన్నతనం నుండి సంగీతం పట్ల చాలా అభిరుచి, అదే అభిమానం.
అదే అభిరుచి మా పెద్దన్నయ్య గారైన శ్రీమాన్ దేవులపల్లి జయంత్ కుమార్ గారికి కలిగింది. వారికి మురళి గానం అంటే చాలా ఇష్టం. వారు శ్రీమాన్ పార్థసారథి గారి వద్ద వేణుగానం నేర్చుకున్నారు. వీణ వాయిలన్ కూడా నేర్చుకున్నారు. వారి కుమార్తెలకు వీణా వాయిద్యంలో శిక్షణ ఇచ్చినారు. వారు ఇప్పుడు అమెరికాలో వాళ్ళు కూడా శిక్షణ వీణా వాయిద్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ రోజు మన గోష్ఠిలో వేణుగానం చేసుకున్న మా చిన్న అన్నయ్య దేవులపల్లి శ్రీ సత్యనారాయణ గారు మరియు తమ్ముడు శ్రీ దేవులపల్లి విద్యానాథ్ గారు కూడా మా అన్నయ్య జయంత్ కుమార్ గారి దగ్గర ఆన్లైన్ తరగతుల ద్వారా వేణు వాయిద్యం శిక్షణ తీసుకుంటున్నారు. మా పెద్దన్నయ్య జున్నవాడ రాధమ్మ గారు రాసిన రాధికా గీతాలకు సంగీత స్వర రచన కూడా చేసినారు. దేవులపల్లి సత్యనారాయణ గారు వృత్తిపరంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్. 40 సంవత్సరాలుగా వీరు ముంబైలో స్థిరపడినారు. వీరికి మురళి గానం అంటే చాలా ఇష్టం. మురళి వాయించడం కొంత శ్రమతో కూడినదైనా శ్రద్ధతో ఇష్టంతో దాన్ని నేర్చుకున్నారు. మా తమ్ముడు శ్రీ దేవులపల్లి విద్యానాథ్ గారు 20 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. వృత్తిరీత్యా భూగర్భ శాస్త్రవేత్త. వీరు కూడా మురళి గానం ఎంతో ప్రీతితో మా అన్నయ్య గారి దగ్గర నేర్చుకున్నారు. ఆకాశవాణిలో భాగమైన యువవాణిలో మొట్టమొదట వేణుగానం శ్రోతలకు వేణుగా విందుగా చేసినారు. తరువాత శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజయ్య స్వామి వారు ఆస్ట్రేలియాకు వీరి వద్దకు వేంచేసినప్పుడు వారి దగ్గర మురళి గానం చేసి వారి మంగళాశాసనాలను పొందినారు. అంతేగాక భరతనాట్య నృత్య ప్రదర్శనలకు వాయిద్య సహకారములను అందించడంలో భాగంగా వేణుగాన నైపుణ్యంతో వారు నాట్య ప్రదర్శనకు మరింత శోభను చేకూర్చేవారు. ఈరోజు మన గోష్ఠిలో వేణుగానము చేయటకు అవకాశం ఇచ్చిన శ్రీమతి జాంతమ్మ గారికి అనేక దాసోములు సమర్పించుకుంటున్నాను. మా ఇద్దరు సోదరులు వేణుగానము గోష్ఠివారందరికీ ఆనందము కలిగిస్తుందని ఆశిస్తూ గోష్ఠివారందరికీ కూడా దాసోములు సమర్పించుకుంటున్నారు. మొదట శ్రీ సత్యనారాయణ గారు జొన్నవాడ రాఘవమ్మ గారు రాసిన రాధికా గీతం అయిన నీ మధురాధర మోహన గీతులు అనే పాటకు మా జయంత్ కుమార్ గారు స్వరకల్పన కూర్చున్నారు. రెండవది నిజగాలు లోహింపగా మురళి లోహించరా కృష్ణ సంగీతము చారిపల్లి రచయిత బోయి భీమన్న గారు. తర్వాత శ్రీ డి విద్యానాథ్ గారు 2 లలిత గీతాలను మీ ముందు వేణుగానం చేయబోతున్నారు. మనసాయ రామాధవ రచన శ్రీమతి శారద అశోకవర్ధన్ గారు. సంగీతం పాలగుండి విశ్వనాథన్ గారు. రెండవది వాయింపుమో వనమాలి సంగీత స్వరకల్పన శ్రీ డి జయంత్ కుమార్ గారు. శ్రీ సత్యన చాలా సంతోషం తల్లి. చక్కటి పరిచయం చేసిన సీతాదేవి గారిని ముందుగా అభినందిస్తూ వారి సోదరులు సత్యనారాయణ గారిని గోష్ఠికి సాదరంగా ఆహ్వానిస్తూ సుదూర ప్రాంతాలనైనా ఏకం చేసేటటువంటి ఈ సాంకేతిక సాధనం మనకి లభించినందుకు ఆనందిస్తూ మన ఈ గోపాల వింశతి అర్థానుసంధాన పరిపూర్తి సందర్భంలో మన తరఫున ఈనాడు శ్రీకృష్ణునికి తమ వేణునాదాన్ని సమర్పిస్తూ ఉండేటటువంటి సత్యనారాయణ గారిని మనసారా ఆహ్వానిస్తున్నాను. వారిని వారి గానాన్ని ప్రారంభించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. వీడియో ఆన్ చేసుకోండి అని చెప్పి చెప్పండి.